మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఒక్క ప్రమాదం ఆ కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసింది. కనిపించటానికి బాగానే ఉన్నారు అని మనం అనుకుంటాం, కానీ సాయి కుమార్ పేరు, 29 సంవత్సరాలు. ఆటో తన వెన్నుపూస పైన, అంటే తనపై తిరగబడిపోవడంతో వెన్నుపూస ఇరిగిపోయింది. అప్పటి నుంచి పూర్తిగా మంచానికే పరిమితమైపోయాడు. మరొకవైపు సరే, భార్య ఏదో చిన్న చితక పనులు చేసుకొని చూసుకోగలుగుతుంది అనుకుంటే, ఇంతలోనే ఆమెకి కూడా టీబీ వచ్చేసింది. ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు, ఏమీ చేయలేరు. అసలు అమ్మా నాన్న ఎందుకు ఇలా అయిపోయారో తెలుసుకోలేని అమాయకపు పసితనం వాళ్ళది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎటు చూసినా బాధ్యత, ఎక్కడ చూసినా కష్టం, కన్నీళ్ళు ఇలా ఈడ్చుకొస్తూ ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 1700 రూపాయలు ఒక చిన్న రేకుల షెడ్ అద్దెకు తీసుకొని ఇందులోనే తన కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. అయినా ఇక నేనేమి చేయలేను, నా వెన్నుపూస విరిగిపోయింది కాబట్టి చేతగాని వాళ్ళగా ఉండిపోతాను, వాళ్ళెక్కడో ఎవరో పెట్టింది తింటారు అని ఊరుకోలేదు. తనకి ఏదో రూపంలో దేవుడు సాయం చేస్తాడు అని అడగలేనటువంటి మనిషి లేడు. ఏదో చోట ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఎక్కడో ఒక చోట తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. దాని ద్వారా తన కుటుంబానికి ఒక భరోసా దొరుకుతుందని బలమైన నమ్మకంతో ముందుకు వెళ్తున్నాడు. ఈవెన్ చాలాసార్లు నాకు కూడా కాల్ చేశాడు సాయి కుమార్, మేడం ఇది నా పరిస్థితి అనేటప్పుడు నేను రాకమునుపు తను ఒక వీల్ చైర్లో కూర్చున్న ఫోటో పెట్టాడు. ఆ తర్వాత మేడం ఉన్న ఆ వీల్ చైర్ కూడా ఇరిగిపోయింది, ఇప్పుడు నేను కనీసం బయటికి వెళ్ళటానికి కూడా ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ తన భార్య, అంటే చూడండి ఎంత బలహీనంగా కనిపిస్తోందో, చాలా వీక్ అయిపోయింది, ఆమె కూడా టీబీ రావటం వల్ల 2 నెలలు మంచం పట్టేసింది. ఇక ఈ చిన్నపిల్లలు ఇవన్నీ చుట్టూ తన బాధ్యతలు, మరొక వైపు ఎలా నేను బాగుపడగలుగుతాను, ఎలా నేను రూపాయి సంపాదించి నా బిడ్డలకి పొట్ట నింపగలుగుతాను అని ఆ తండ్రి ప్రతి క్షణం తపన పడుతూనే ఉన్నాడు. ఒక్కసారి కుటుంబం ఎలాంటి పరిస్థితిలో జీవితం సాగిస్తుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా కొండ మీద, దువ్వాడ నుంచి మనం కాలనీకి వస్తే చాలా కొండపైన ఉంటున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి అన్నా కూడా చాలా కష్టం. అలాంటిది ఎందుకు ఇంత కొండపైన ఉంటున్నారు అంటే, అద్దే అతి తక్కువగా దొరుకుతున్న ప్లేస్ ఇదే కాబట్టి కేవలం 1700 రూపాయలకి ఒక రేకుల షెడ్లో ఉంటున్నారు. ఒక్కసారి అన్నీ కూడా చూపిద్దాం. ఇంట్లో ఏమీ లేదు, చాలా స్మెల్ వస్తుంది. మేడం ఫ్యాన్ ఆపుతాను కానీ స్మెల్ వస్తుంది అన్నారు. ఏమీ అంటే అన్నీ, అంటే తన అవసరాలన్నీ కూడా ఇలా కూర్చొనే జరుగుతున్నాయి. కనీసం నేను కూర్చుండేటట్టు మీకు కనిపిస్తాను కానీ కాళ్ళు తీసి అడుగు మోపలేని పరిస్థితి, ఎందుకంటే పూర్తిగా వెన్నుముక విరిగిపోయింది. ఆటో రూపంలో ఒక ప్రమాదం తన జీవితాన్ని మొత్తం కబలించేసిందని సాయి కుమార్ చెప్తుంటే ఆ మాటలకి కన్నీళ్ళు ఒక్కటే తక్కువ. ఎందుకంటే ఇంత కష్టమా, చిన్న చిన్న కష్టానికే మనం విలవిల్లాడిపోతూ ఉంటాం, అలాంటిది తీర్చలేని కష్టం. ఎటు చూసినా, ఎటు పిల్లలు కళ్ళెదుట ఆడుకుంటూ ఉన్నా ఏంటి, వాళ్ళకి ఏం భవిష్యత్తు నేను ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళకి సరిగ్గా అన్నం పెట్టలేకపోతున్నాను, వాళ్ళకి సరిగ్గా చదివించలేకపోతున్నాను అని గుండెల నిండా బాధ. మరొకవైపు తనను నమ్ముకొని కట్టుకున్న భార్య వస్తే తననైనా బాగా చూసుకోగలుగుతాను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా ప్రమాదం వల్ల ఇలా అయిపోయాను అని మరొకవైపు ఇటు బాధ. ఒకసారి ఇక్కడ బీరువాకి అతికించున్న ఫోటో చూస్తే ఒకప్పుడు ఫ్యామిలీ ఇలా ఉండేది. సాయి కుమార్ ఐస్ క్రీమ్ బండి వేసి తన ఫ్యామిలీని రన్ చేసుకునేవాడు, ఉన్నంతలో హ్యాపీగా గడిచిపోయేది. కానీ మరి ఆ ఆటో రూపంలో జరిగినటువంటి ప్రమాదం తలకిందులు చేసేస్తుంది వీళ్ళ పరిస్థితిని. అసలు తను చెప్తున్న ఇంకొక మాట నన్ను గుండెలు పిండేలా చేసింది. మేడం ఈ పరిస్థితిలో నేను, నాకు అసలు ఏమీ రాదు ఐస్ క్రీమ్ బండి వేయడం తప్పితే, కానీ ఊరికే కూర్చొని అడుక్కుంటుంటే అందరూ చూడ్డానికి బాగానే ఉన్నావు కదయ్యా, అడుక్కుంటున్నవేంటి, వెళ్ళి కాలు చేతులు పనిచేస్తున్నాయి, పని చేసుకుంటున్నారు మేడం, వచ్చి నా దగ్గర మాట్లాడితేనే నా వెన్నుపూస విరిగిపోయిందని, నేను కనీసం నడవలేని స్థితిలో ఉన్నానని వాళ్ళకి అర్థమవుతుంది అని ఆ కుర్రాడు చెప్తున్న మాటలు వింటే గుండెలు పిండేసినట్టు అయిపోయింది. ఈవెన్ ఏం చేయాలో తెలీదు, ఊరికి ఖాళీగా అడుక్కోవడం కూడా ఇష్టం లేక వచ్చి రాని పాటలు పాడుతూ అలా భార్యను పక్కన కూర్చోబెట్టుకొని ఆ పిల్లల్ని ఏదో
కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. అబ్బా ఎంత కష్టం వచ్చింది ఈ కుటుంబానికి అసలు. ఒకసారి మాట్లాడదాం సాయి కుమార్తో. ఏమైంది అసలు? నా పేరు నాథ్ సాయి కుమార్ మేడం. ఇంతకుముందు నేను పెందితులు ఐస్ క్రీమ్ అంటే వేసి బతికేవాడిని. అక్కడ పెందితు ఐస్ పెట్టర్ వాంటి గారు వాళ్ళు నాకు బాగానే చూసేవారు సొంత కొడుకులాగా. చూసుకున్న తర్వాత ఆటో పండగకి వెళ్ళిన తర్వాత ఆటో యాక్సిడెంట్ అయింది నాకు. నేను అందులో మార్కెట్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. వ్యాపార జంక్షన్లో ఆటో యాక్సిడెంట్ అయిన తర్వాత లాయర్ గారు ఇప్పటికి వచ్చి నా కాగితాలు తీయట్లేదు. అవతల కేచంపలేదు నా కాగితాలు. ఇద్దరు ఒకటి అయిపోయి నా కాగితాలు తీయట్లేదు. ఎన్నిసార్లు మా కోర్టు దగ్గరికి వెళ్ళి వీల్చైర్లో వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఎలాగుంది, నా పిల్లలతో బాధపడుతున్నాను, నా కాగితాలు తీయండి, నాకు ఏదైనా వస్తే నాకు ఇల్లు వాకలు లేదు, ఏదైనా చిన్న ఇల్లు కొనుక్కుంటాను చేయండి అయ్యా అంటే పట్టించుకోవట్లేదు. అనకాపల్లి ఆ కోర్టు ఆనందరావు లాయర్ గారి పేరు. అతని ఫోన్ నెంబర్ కావాలని మీకు ఇస్తాను నేను. నాకు ఈ నాయకుల దగ్గరికి వెళ్ళాను. వ్యాపన సెంటర్లో నేను ఎక్కిన ఆటో అతను సెంటర్లో నాపాడు మేడం. ఆటో జంక్షన్లో ఆపారు. ఈ లోపు పెనగడ్డ రూట్లో పడి ఇంకొక ఆటో వచ్చి ఆటోని డీ కొట్టింది. కొట్టగానే అది వెంటనే నా వెన్నుపాస మీద బాల్తో పడిపోయింది బండి. పడిపోతే రెండు కాళ్ళు తాళ్ళలో ముడిసిపోయి వెన్నుపాస మొక్కలు అయిపోయింది, రెండు మొక్కలు అయిపోయింది. మొక్కలు అయిపోతే అప్పుడు పెందితే ఐస్పెక్టర్ వాంటర్ గారు వచ్చారు. వచ్చి ఆ కుర్రోడు ఏమైంది అంటే ఆ కుర్రోడికి యాక్సిడెంట్ అయిందని అంటే ముందు ఇక్కడ గోల్పట్న హాస్పిటల్ జాయిన్ చేశారు. నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఆటో వాంటర్ వచ్చి నేను పెట్టుకొని చేయనని అన్నారు. అప్పుడు కేసులు తీసుకెళ్లారు. ఆ వాంటర్ గారు నేను లెగదీసి కూర్చోబెట్టే వరకు మొత్తం అంతా ఐస్పెక్టర్ వాంటర్ గారు పెట్టుకున్నారు. వాంటర్ అమ్మ వాంటర్ గారు అతను పెట్టుకున్నారు. నేను 100,000 బాకీ ఉన్నాను అతనికి. బాకీ ఉన్నా సరే అతను నన్ను ఒక మాట అండి ఇప్పటికి వచ్చి, ఎందుకంటే నా జీవితం పాడైపోయింది నేను వదిలేశారు. ఇంకెలవకలా బతకమని వంతులు మనిషి వదిలేశారు. ఇక్కడ మీకు రిపోర్ట్లు తీసినప్పుడు వెన్నుపూసలో రెండు ముక్కలుగా వెన్నుపూస రిపోర్ట్ చూపిస్తున్నాను మేడం. ఒకసారి వెన్నుపూస పర్వాలేదు కానీ ఇప్పుడు కనీసం మీరు లెగిసి నడిచే పరిస్థితి కూడా ఉండదు. లేదు మేడం, అంత మామూలు కర్ర పట్టుకొని అలా వెళ్ళి ఇంతకుముందు వీల్ చైర్తో వెళ్ళి గాజువాకలోనే పాటలు పాడుకుంటూ ఉంది మేడం. కూర్చొని భిక్షాటం చేసుకుని ఆలపాటల పక్కన భిక్షాటం చేసుకుంటే అందరూ కాలు చెప్పబోంది, నీకు ఎందుకు రా, నీకు రూపాయి ఎందుకు ఇవ్వాలి, నీకు చేయాలనేసి ఎటకరించేవారు. ఆ తర్వాత బ్లైండ్ వాళ్ళు కనబడ్డారు. కనబడి తమ్ముడు ఏమైంది, తమ్ముడు ఎలా ఎడుతుంటే అన్న నా పరిస్థితి నేను ఒకప్పుడు రాజాలబాద్కే ఉన్నాను, ఇప్పుడు చూస్తే నేను ఒకరిదే చేసేపాల్సి వస్తుంది, ఎటగరుతున్నారని చూసిన వాళ్ళు తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు, ఏం చేయమంటే చెప్పండి అని అంటే, అయితే నువ్వు ఏటి చేయక తమ్ముడు, నువ్వు మాతో పాటు పాటలు నేర్చుకో, పాటలు నేర్చుకుంటే నీకు నీ కుటుంబానికి ఒక ఆధారం ఉంటుంది, నువ్వు 10 కూడా చేయకపోకుండా కొంచెం వస్తావు అని అంటే. ఆ తర్వాత అరసాయి గారు మా ఇంటికి వచ్చారు. యూట్యూబ్లో అరసాయి గారు అంటారు కదండి, ఆయన మా ఇంటికి వచ్చారు. వచ్చి అతను అన్నారు ఏటైంది తమ్ముడు అని అంటే, ఇలాగ అన్యా ఇలాగ నా పరిస్థితి ఇలా ఉందని అన్నాను. అంటే అతను ఆ డెక్క కూడా కొనిచ్చింది ఆయన. ఆ డెక్క అది అటు కొనుక్కోమని అతను చెప్పారు. నాకు తర్వాత సర్జరీగా 30,000 నాకు సర్జరీ చేయించారు. పేపర్లో చూపించాను సర్జరీ 30,000 టాబ్లెట్లు అన్నీ కొనిచ్చారు అతను. ఆయన ఇంటికో వచ్చారమ్మా, ఇంటికో వచ్చారు. ఆ తర్వాత మొన్న జనసేన మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చి ఒక బియ్యం బస్స తర్వాత ఒక 5,000 ఇచ్చారు. మంచం లేదని మంచం ఫ్యాన్ కొనుక్కోమనేసి 2 కొనుక్కోమని ఇచ్చారు. అవి అలా పాడు చేయకుండా మా ఆవిడని పంపించి ఆ 2 కొనుక్కోమని తెప్పించాను. నాయకుల దగ్గరికి వెళ్ళిన ఎవరు కూడా పట్టించుకోలేదు. 2-3 సంవత్సరాలు అధిపతి దగ్గర తిరిగాను, ఎమ్మెల్యే అధిపతి దగ్గరికి. అయ్యా నా పరిస్థితి ఉందని సరే నా కాలు బాగా చేయబోలేదు అని అడగడుతున్నానంటే, రాడ్ల మీద ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా రాడ్ల మీద కొట్టారయ్యా అని సరే చూసుకోవడం పట్టించుకోలేదు. నన్ను ఎంత ఏడుతున్నా తెల్లవారు నైట్ వెళ్ళి అక్కడ పడుకొని తెల్లలేచి కలిసి ఉన్న గిల్లీ లేదు వాకలేదు అంటే 150 చేతిలో పడి చెల్లిపోయారు. తప్పింది నాకు సాయం చేయడానికి ఏ నాయకులు కూడా ముందుకు రాలేదు. నీ పరిస్థితిని రోడ్డు మీద నువ్వు అడుక్కుంటున్నప్పుడు అటు ఇటు వెళ్తున్న కళ్ళున్న వాళ్ళకి కనిపించలేదు, కానీ నీ కష్టం కళ్ళు లేని వాళ్ళకి కనిపించింది. వాళ్ళు మీకు ధైర్యం ఇచ్చి బాధపడుకు, పాటలు నేర్చుకుంటే మాతో పాటు 1 మీకు కూడా ఎవరొకరు సాయం చేస్తారని చెప్పి ఆ మాట చెప్పారమ్మా. అప్పుడు ధైర్యం వచ్చిందమ్మా. అంతవరకు నాకు రాలేదు. రాకపోతే అతనిచ్చిన దాంట్లో ఒక 8,000-9,000 అట్టు డెక్క మైక్ కొనుక్కున్నాను. కొనుక్కొని అలా పాటలు 10 ఇంట్లో పాటలు నేర్చుకున్నాను. పాటలు నేర్చుకుని ఇప్పుడు నా భార్య పిల్లలు పోతే ఇంకా రోడ్లకు వెళ్తున్నాను. అసలు ముందు నీకు పాటలు పాడడం రావు? నాకు పాటలు కాదు, చదువుకోవడం రాదు. ఎప్పుడో చదువుకిసే మర్చిపోతే బ్లైండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2-3 అలా నేర్చుకొని ఇప్పుడు నమ్మది పాటలు నేర్చుకున్నాను. ఆ గాజోకి పోలీసులు కాలు దాన్నం పట్టాలి అనకూడదు. ట్రాఫిక్ పోలీసులు మామూలు పోలీసులకి ఆలపాటల దగ్గర కూర్చొని పాటలు పాడుకుంటుండే. నన్ను అక్క ఎవరైనా సరే అతను తగులుకుంటారు పోలీసులు, ఈ కుర్రోడికి నిజంగా బాగాలేదు, మీ కుర్రోడు బ్లైండ్, ఈ కుర్రోడికి ఏమనుకోండి అని చెప్పి ఆయన మాకు భోజనాలు వాళ్ళకి ఇచ్చిన భోజనాలు కూడా నాకే ఇస్తారు తను అనేసి తిని బాబు అనేసి కానిస్టేబుల్ కానీ ఎవరైనా సరే సీఏ గారు ఎవరైనా ఎవరేమంటారు నన్ను. సాయి కుమార్ అంటే అడుగుతున్నానని కాదు, ముందే నువ్వు చెప్పావు సౌండ్ వచ్చేస్తుంది ఫ్యాన్ ఆపు అంటే వద్దు మేడం అన్నావు ఎందుకు? అది నాకు లోపల నరాలు పేగులు కట్ అయిపోయాడు మేడం.
నాకు బాత్రూమ్ కానీ ఏం తెలియదు మేడం, నాకు వెన్నుపా సిరిగిపడవాళ్ళు, నరాలు కట్ అయిపోయాయి. అది కూడా మీ తల్లి లాంటి వాళ్ళు మీ దగ్గర చెప్పడం ఎందుకు డైరెక్టర్గా ఉన్నమాట చెప్పేస్తాను. నాకు బొట్టులు కూడా కట్ చేస్తారు మేడం, కట్ చేసి పైప్ పెట్టుకోవడానికి డైరెక్టర్ పెట్టేశారు. వారానికి 1600 1700 దగ్గర అవుతుంది ట్యాబ్లెట్లకి పైపులకి మాత్రమే. గవర్నమెంట్ హాస్పిటల్ని సపోర్ట్ చేయట్లేదు. అలాగని కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా సరే, మల్లికార్జున గారికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. అయ్యా నా పరిస్థితి ఎలా ఉందని సరే పట్టించుకోలేదు. నాకు పట్టించుకుని నాదురు ఇంకెవరున్నారు మేడం, నాలుగు రోజులు సాయం చెప్పి రాయలేదు రాయలేదు మేడం. కోట గడ్డులు కూడా లేదని అంటే మొన్న పాల శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళాను. అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, పెన్షన్ కూడా లేదు, ఏటీ లేదు అంటే అతను నా ఫోటో తీసుకొని మా తల్లినాలు పుట్టుకొని కోటగట్టు పెడతానమ్మా, తర్వాత తెచ్చిన తర్వాత అప్పుడు పెన్షన్ పెడతానని చెప్పారు అతను. నేను సంతల కాటలకి వెళ్ళి పాటలు పాడాలనుకుని నా బండి ఉండాలి మేడం. బండి కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళి శివరుమల కాటలకి వెళ్తే నాలంటి వాడికి బండి ఇవ్వాలని చెప్తున్నారు. పెన్షన్ లేదు ఎట్లా, నీకు ఎందుకు బండి అది బండి దత్తం అది అంటున్నారు. గాజు ఒక టీవీఎస్ షోరూమ్కి వెళ్ళాము. అన్నీ ఆ దేవుళ్ళగా అన్ని కాలు పట్టి కాలు చేపట్టుకుని వేరే వాళ్ళు అయితే ఇవ్వనండి సార్ షోరూమ్లోని. అన్నీ అను తమ్ముడు ఇప్పుడు అతను పరిస్థితి మనం ఉంటామంటే తప్పదు కదా. అతను నెలకి ఎంతో 3000 2000 కట్టుకుంటాడు, ఏదో బాధపడి రోజుకో 100 రూపాయలు దాచుకుంటాడు, ఇవ్వండి బండి అని చెప్పేసి 2000 రూపాయలు నువ్వు తెచ్చుకో తమ్ముడు, మిగతా డబ్బులు నేను చూసుకుంటాను, మిగతా 10000 నేను చూసుకుంటాను, కానీ ఎవరైనా వస్తే నేను 15000 ఇచ్చానని చెప్పు అనేసి ఆయన చెప్పారు డైరెక్ట్గా. నీ మీద చెప్పు అని అన్నారు. సరే అని అన్నాను. అతను ఆమె మీద నాకు బండి ఇప్పించారు, కానీ సైడ్ వీల్స్కి మటుకు 16000 వద్దామా, అది నువ్వు పోయి చూసుకోవాలమ్మా, నా దగ్గర అయితే లేవు అని అన్నారు. ఆయన్ని మీకు వచ్చే ముందు కూడా నా అన్నికి చెప్పాను, అన్నీ అలాగే అయింది అనేసి మేడం వస్తున్నట్టు అని చెప్తే, సరే అమ్మ వచ్చే ముందు నీకు ఫోన్ కాల్ చేయి, నేను మాట్లాడతాను, నీకు ఏదైనా సార్ నీ ఏ ఆపదని నీ అన్నదమ్మలే నేను ఉన్నానని చెప్పారు అతను కూడా. సో ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితులు ముందు కొంచెం సర్దుకోవాలి అంటే కనుక ఇతను బయటకు వెళ్ళి సంతలు జరిగినా లేకపోతే ఏదైనా 4 రోడ్ల జంక్షన్స్ దగ్గర ఆగి అక్కడ 4 పాటలు పాడి ఎవరైనా సాయం చేస్తే వచ్చేదాంతో ఇంటికి వచ్చి పిల్లల పొట్ట నింపుతున్నారు. మరొక వైపు రెగ్యులర్గా నెలలో 4 ఇంజెక్షన్లు వేయాలి, 1600 వారానికి అవుతుంది. ఇంకా రెగ్యులర్గా ట్యాబ్లెట్స్, ఇంకా మీ సమస్యే మనం మాట్లాడుతున్నాం. ఆవిడకి కావాలి కదా మెడిసిన్, ఆవిడకి ఇంకా మెడిసిన్ అక్కర్లేదు కాకపోతే ఊపిరితిత్తులు పాడైపోయి మేడం. ఊపిరితిత్తులు పాడైపోయి ఇంకా డాక్టర్ అయితే ఒకటే చెప్పేశారు, ఇంకా ఏ టైంలో ఎలాగుంటా తెలియదమ్మా, మీ ఆవిడ ఉన్నంతకాలం ఎలాగే ఉంటుంది ఇంకా, కానీ ఏ టైంలో పుట్టుకమంటే తెలియని పిల్లల గురించి ముందు బాధపడని అన్నారు. చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది ఫ్యామిలీ. ఒకవైపు ఆయన పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి అన్నా ఆరోగ్యం సహకరించట్లేదు. ఇంకోవైపు పొను భార్యను ఏమైనా బాగు చేయించుకోవాలన్నా ఇంకా అక్కడ ఏమీ హోప్స్ లేవని డాక్టర్స్ ఫైనల్గా చెప్పేశారు. ఇప్పుడు వీళ్ళ ముందున్న ఒక పెద్ద టాస్క్ ఏంటంటే ఆయన కదిలి ముందుకు వెళ్ళాలన్నా వీళ్ళకి ఏదో ఒక సహాయం తక్షణం కావాలి. ఇంకొక వైపు ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళ చదువు ఇల్లు చూస్తే 1700 అద్దెలో ఉన్నారు. ప్రస్తుతమైతే సాయి కుమార్ మీ అందరికీ కోరుతున్నది తనకు ఒక బండి కావాలి, అది కూడా వీల్ చైర్స్ అరేంజ్ చేసుకొని దాని మీద వెళ్ళి ఎక్కడైనా పాటలు పాడుకొని వచ్చిన డబ్బుతో తను సాయం పొందాలని కోరుకుంటున్నాడు. ఈవెన్ షోరూమ్కి వెళ్ళినా కూడా నీ పరిస్థితిని చూసి మేము ఎలా బండిస్తాం, ఈఎంఐ నువ్వు ఎలా కట్టగలుగుతావు అని అడిగినప్పుడు దేవుడు మాత్రం కష్టం పెట్టినా ఏదో రూపంలో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అలా నీకు అనిపించిందా? అనిపించింది. మాకైతే బండి ఎవరండి సార్ ఫస్ట్ అయితే మీ దగ్గర వైజాగ్ నుంచి అన్ని షోరూమ్లకి బస్ మీద తిరిగాను, బస్ మీద తిరిగితే ఎవరు కూడా ఇవ్వనండి సార్. ఇప్పుడు షోరూమ్ వాళ్ళకి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్ ఇప్పుడు నేనైతే ఇప్పుడు నాకు చేతులు ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలి మేడం. నేనైతే మిగతా అన్ని మిగతాయి నువ్వు నెలకు 3250 రూపాయలు నువ్వు కట్టుకోమా, కట్టుకుంటే ఏ బాధ లేదు నీకు అని అన్నారు. రోజుకు ఒక నాకు వచ్చిన దాంట్లో 100 రూపాయలు పక్కన పెట్టుకొని వాళ్ళకి కట్టుకుందని ఆలోచన ఉంది మేడం, కానీ నాకు ఏ నాయకులు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు మేడం. ఖచ్చితంగా మీకు సాయం అందుతుంది, కొంచెం ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, మీ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఇమీడియట్గా అయితే బండి కావాల్సిన హెల్ప్ అనేది మేము అందిస్తాం. ఓకేనా? సో ఖచ్చితంగా, ఎందుకంటే మీకు పెన్షన్ లేదు, పోనీ ప్రతిరోజు ఇంత వస్తుంది దాచి ఈఎంఐ కట్టాలి అనే హోప్స్ కూడా మీకు లేవు కాబట్టి, కానీ బండి అయితే మాత్రం చాలా అత్యవసరంగా కావాలి. ఇది వీళ్ళ సిచ్యువేషను. మీరు కూడా దయచేసి మిమ్మల్ని 2 చేతులు జోడించి వేల తరపున నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా లేవలేని పరిస్థితి కాబట్టి విపరీతమైన స్మెల్ కూడా వస్తుంది ఇంటి ఇల్లంతా. పిల్లలు కూడా పాపం ఇలాంటి పరిస్థితులు ఉండాల్సిందే. అంతే మేడం.
నాకు ఇల్లు అంటే ఇప్పుడు నాకు నాకు ఈ డబ్బు ధనం నాకు అక్కర్లేదు మేడం, నాకు ఒక ఇల్లు ఇస్తే నాకు హాస్పిటల్లో సపోర్ట్ చేయట్లేదు, నాకు ఆ మెడిసిన్ కార్డులకి నాకు సపోర్ట్ చేస్తే నాకు చాలు మేడం, నాకు ఏటి అక్కర్లేదు, ఎందుకంటే నేనున్నా పోయినా సరే నా భార్య పిల్లలకు సపోర్ట్ లేదు మేడం, అసలు నేనున్నంత కాలం నేను అలగొకలకు పోషిస్తాను, పాటలు పడుకుని అడుక్కునేది పోషిస్తాను, నా భార్య పిల్లలకు నా పిల్లల గురించి బాధపడుతున్నాను, చూసిన వాళ్ళందరూ కాల్ ఫోన్ చేయబోదు అంటున్నారు, నేను ఒకరు చేయమని అయితే సార్ నా పిల్లల పరిస్థితిని ఆలోచిస్తాను, పడుకున్నప్పుడు కూడా గుళ్ళు మీద చేసి పడుకున్న అదే ఆలోచిస్తున్నా, కొన్ని నాకు యాక్సిడెంట్ అయితే నడు మంచం మీద ఉన్నప్పుడు అయితే నా భార్య కూడా తక్కువ కాదు మేడం, రాజనగర్ బోర్డు దగ్గరికి వెళ్ళి దుబ్బాడు సెంటర్లోకి వెళ్ళి అడుక్కొని రాత్రి 8-9 వరకు ఉండి నాకు అడుక్కొని తెచ్చెట్టి బాగులున్నాను కాదు, వీళ్ళు పిల్లలకి తీసుకెళ్ళిపోయిద్దాను నేను, రాజు దుబ్బడ నాతో అడుక్కొని 3 పూటలు అడుక్కొని తెచ్చినాక పెట్టేది అలాగనే, కానీ ఈ టైంలో నా దగ్గర వేరే అమ్మాయి అయితే ఉండదు, ఇది కాబట్టి కోరిన పెళ్లి చూసుకొని కూడా ఉన్నది వేరే అమ్మాయి అయితే ఉండే ఉండదు, నన్ను చుట్టాల బంధువులు అందరూ చూస్తారు, చుట్టుపక్కల కొన్ని ఒక్కరితో మాట్లాడినా నా బాధని అడుక్కున్నా సరే అడుక్కున్నా సరే ఒక దగ్గర చేసేపలేదు. ఈ ఫ్యామిలీ చాలా కష్టాల్లో, చాలా అంటే చాలా అత్యంత దారుణమైన స్థితిలో ఉంది, చాలా కష్టాల్లో ఉంది. ఆ కుర్రాడి మనోధైర్యానికి మనమంతా హెల్ప్ చేస్తున్నట్టయితే కాస్తైనా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది పెన్షన్ కూడా లేదు, ఇవన్నీ కూడా నేను నా హెల్ప్గా నేను గవర్నమెంట్ ఫోకస్కి తీసుకెళ్తాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు కూడా హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్లీజ్ హెల్ప్ దెమ్. ఫోన్పే నెంబర్ ఏమైనా ఉందా మీకు ఎవరైనా హెల్ప్ చేయాలి అంటే? ఫోన్పే చెప్పండి, 8332873543. పేరేమో సాయి కుమార్ అని వస్తుంది, ఎన్ సాయి కుమార్. ఫోన్పే గూగుల్ పే? అవును అవును. సాయి కుమార్ ఏదైతే చెప్పాడో నెంబర్కి మీరు కూడా హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.